మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ప్రాంగణాన్ని సుసంపన్నం చేసినటువంటి హోస్పేట చింతామణి మఠం పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ శ్రీ శివానంద భారతి స్వామి వారిని అనుగ్రహ భాషిత ఆశీస్సులు అందించవలసిందిగా మనవి ఆలయం శంకరం లోక శంకరం చింతామణి నమామి త్వాన్ అద్వైతబోధనాచార్యం సాక్షాత్ రూపిణం శ్రీనాథం సచ్చిదానందం సర్వసంపదాయకం యతిం వందే నీలకంఠ గురుంబజే నృసింహోపాసకం ధీరం ఆత్మవిద్యా విషార్థం చింతామణియతి వందే సుబ్రహ్మణ్య గురుంబజే ఓ అలక్ నిరంజన్ మా అందరికీ సామాన్యంగా ఒక ప్రశ్నలు వస్తుంది ఒక వయసుకి వచ్చిన తర్వాత అందరికీ ప్రశ్నలు వస్తుంది ఈ సృష్టికి ఏదైనా ఆధార శక్తి ఉందా అది ఉంటే ఉంటుంది ఎలా ఉంటుంది దానికి ఏమని పిర్వ ఏమని అంటే దాని పేరు ఏమిటి ఇలాగే ప్రశ్నలు వస్తుంది అలాగే ఒకరోజు చతుర్ముఖ బ్రహ్మాలకి మహావిష్ణుకి సందేహం వచ్చింది మన్ని అంటే మన్ని చేర్చుకున్న ఈ సమస్త సృష్టికి ఏది ఆధార శక్తి ఉంది ఏ శక్తిల ఆజ్ఞతో ఈ ప్రపంచమని నడుస్తుంది అన్న సంశయం వచ్చింది దానికి ఏం చేశారు అంటే ఎన్నో సంవత్సరాలు తపస్ చేశారు చతుర్ముఖ బ్రహ్మ మహావిష్ణు ఇద్దరు తపస్సు చేశారు వాళ్ళ తపస్క తపస్ చేసిన ఫలంకి వారి ఇద్దరు మధ్యలో ఒక పెద్ద బృహత్ జ్యోతి ఆవిర్భవించింది ఆ జ్యోతి ఆవిర్భవించిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ జ్యోతికి ఆది అంత్యం ఎక్కడ ఉండి అని కనిపెట్టాలని ప్రయాణం చేశారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ అదికి ఆది అంత్యం లేకపోయినా అది తెలియలేదు ఆమెట ఆ జ్యోతి ఉపదేశం చేస్తుంది ఏమని చేస్తుంది అంటే ఆ జ్యోతి స్వయం జ్యోతి అది పరంజ్యోతి దానికి ఆది లేదు అంత్యం లేదు అని ఆ జ్యోతి ఎలా ఉంది అంటే శుభ్రంగా ఉంది పరాత్పర దానికి పేరు అంటే అజం అదికే డేట్ ఆఫ్ బర్త్ లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ లేదు అది ఆ జ్యోతికి ఇంకొకటి పేరు ఏమిటి అంటే అది శుభం దానికి అది చెప్పారు అది శివం అది సత్యం అనే మాట సో శివుడు ఎలా ఉంటాడు అంటే జ్యోతి స్వరూపంగా ఉంటాడు పరంజ్యోతి స్వరూపంగా ఉంటాడు శివ ఇప్పుడు మేమి ఈ ఆకారం చూస్తాం ఇది జటాలు కట్టుకొని పద్మాసమి వేసుకోండి డమరుగా పెట్టుకొని ఇవన్నీ ఒక సంకేతం మూల శివస్వరూప ఏమిటి అంటే శివ శివస్వరూప ఏమిటి అంటే అది పరబ్రహ్మ స్వరూపం జ్యోతి స్వరూపం అని ఈ శివుడు ఉంటాడు ఈ శివుడు ఉంటాడు అని చెప్పాలంటే ఎవరు చెప్పాలా శివుడే చెప్పాలా అది ఇప్పుడు మీ ఇంటి విలాసం మీకే తెలిసి కదా అలాగే శివం ఎక్కడ ఉంటాడు శివం విలాసం ఏమిటి కైలాసంలో ఉంటాడు అంటే అది పురాణాల కథలు చెప్తుంది అది ఒక సంకేతం అయితే నిజంగా శివుడు ఉంటాడు శివుడు ఉంటాడు అని చెప్పే చెప్పే కరెక్ట్గా చెప్పాలి అంటే ఎవరికి తెలుసు అంటే శివన్కే తెలుసు అది దానికే సాక్షాత్ ఆ శివ పరమాత్ముడు కలియుగంలో సన్యాసి వేషం నుంచి అవతారం చేశారు వాళ్ళ పేరే ఆదిగురు శంకర భగవత్పాద అని రుద్ర రుద్ర మంత్రాలు చెప్తుంది విప్తకేశాయ విప్తకేశ అంటే సన్యాసి వేషంగా ఆ శివుడు సన్యాసి రూపంలో వచ్చి మా కన్ని ఉపదేశం చేశారు ఏమని ఉపదేశం చేశారు ఆ శివ ఎక్కడుంటారు ఉంటాడు ఆ శివాడు ఇప్పుడు ఆ శివాడు ఉంటాడు అనే విలాసం చెప్తాను నేను మీరు అంటూ మీరందరూ వినించే నా చోట్ల మీరు రిపీట్ చేయండి ఉంటాడు ఆ శివను ఆది భగవత్పాదడు చెప్పారు అహం బ్రహ్మాస్మి విని వినిందామికి ఏంటంటారు మా లోపల ఆత్మస్వరూపంగా ఉంటాడు నా లోపల ఉంటారు మీ లోపల ఉంటారు అన్ని అన్ని రూపం ఏమేమి ఉంది ఇక్కడ మా అందరూ ఆత్మ ఆత్మస్వరూపంగా శివం ఉంటాడు దానికే అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు ఈ ఆత్మ ఎలా ఉంటుంది అంటే శాస్త్రం చెప్తుంది ఈ ఆత్మము ఆకాశం రూపంలో ఉంటుంది జ్యోతి రూపంగా ఉంటుంది అని దానికి దాని సంకేతం పెట్టుకొని మేము ఇక్కడ దీపం అని ప్రజ్వలం చేసేది అంటే దీపం ప్రజ్వలం చేస్తే అది సాక్షాత్ శివ ఆరాధనలు ఆత్మారాధనలు అది అదని చేస్తే మా పాపం అన్ని దూరం అవుతుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపహరతుమే పాపం అది మా పాపాలన్నీ నాశం చేస్తుంది మేము హోస్పేట నుంచి వచ్చినాము ఇక్కడ ఈ సభలన్నీ చూసి చాలా సంతోషమైంది శ్రీయుత నరేంద్ర చౌదరి దంపతి వాళ్ళు దీని అన్ని చాలా మంచిగా ఏర్పాటు చేసినారు సాక్షాత్ ఇది చూస్తుంటే సాక్షాత్ నభో మండలంలో ఎక్ ఎలాగే సోమ చంద్రాలన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ శివ పరమాత్మను మీరు అన్నీ ఉన్నారు వీళ్ళందరినీ చూసి చాలా సంతోషమయ్యింది మేము ఇక్కడికి రావాలంటే ముఖ్యంగా కారణం కృష్ణ వాళ్ళు వాళ్ళకి శంకరాచార్యు చేయని అని చెప్తున్నా దీని అన్నీ ఏర్పాటు చేసిన నరేంద్ర చౌది దంపతి వాళ్ళకి ఆదిగురు శంకర భగవత్ పూర్ణంగా ఆశీర్వాదం కృపాలు చేసిని అని చెప్తున్న మీ మీరందరికీ ఆదిగురు శంకర భగవత్ పాదాచార్య అనుగ్రహం చేసి అని చెప్పి ముందుం సర్వస్తాము కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి ప్రవచనాలకి అని నేను చెప్తుని మీ మాటని ముక్తాయం చేస్తున్నాను అవధూత చింతామణి శ్రీ గురుదేవదత్త జై జయ రఘువీర సమర్థ ఆశీస్సులు అందించిన శివానంద భారతీ స్వామి వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం